హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? చూస్తున్నారు కదా, అదే బుడత మట్టలు అంటారు. బుడతానికి వచ్చేసి ఇవైతే సముద్రంలో నుంచి పట్టుకొచ్చిన అయితే చేపలు అయితే కాదబ్బా, మీరు అట్లా అనుకున్నారు. పెద్ద సముద్రం నుండి వచ్చిన చేపలు అయితే కాదు, కానీ ఆ పెద్ద సముద్రానికి పిల్ల కాలం ఎక్కడ మొదలైతుందో. ఆ మొదటవన్నీ కాలంలో ఉంటే పట్టుకొచ్చారు అన్నమాట. ఈ మెయిన్ పాయింట్ బురదలు ఉంటాయి ఎక్కువ, చాలా బురదలు దాపెట్టుకుంటాయి. మొత్తానికి అయితే వచ్చేటప్పుడు వీడియో తీద్దాం అనుకున్నాం, ఇక్కడ ఇవి చేపలు ఆడన పట్టేదని. అదే మా సైన్యం ఈయనంటారు చూడండి, ఇది పెద్ద తలకాయ, దాని కాడికి ఒక చిన్న తలకాయ, దాని కాడికి ఇంకొక చిన్న తలకాయ, ఇంకా లాస్ట్ తలకాయ. ఇంకా నేనైతే ఎందుకంటే నీళ్ళన్నీ సాకరా మొత్తానికి వచ్చేసి కాలువలలో నీళ్ళు అయిపోతున్నాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే కన్నా చేపలు మాకు వెళ్ళి బాగా పట్టుకుంటుంటారు. అందుకని తెలంగాణకు వచ్చిన నీళ్లకు, దానిలోకి వచ్చిన నీళ్లకు ఎనన్న డ్రాపుల కాడ అంటే డ్రాపులు అంటే తెలియదే అనుకుంటాయి చాలా మందికి. అవి నాగుల కాడ అవేలే మొత్తానికి అయితే ఇవైతే మేము కొనలేదబ్బా, మా వాళ్ళు అయితే అభిమానంగా ఇస్తారు కదా, అభిమానంగా అయితే మాకు గతంలో మాకు కొండ కాకరకాయ ఇచ్చినారు అనమాట. ఎవరో ఇచ్చారు, ఏదో ఊరు మంచిది అయితే నోరు మంచిది అన్నట్టు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అయితే సామతి రివర్స్ అసలు ఏది పడుతు అమ్మో వస్తానికి అయితే ఇదిగబ్బా చేపలు అయితే వీళ్ళు తోముతున్నారు. వాళ్ళు చేపలు తోమేలోపు నేను ఒక చిన్న పని అదే ఇంట్లో పని చేసుకుంటాం, తర్వాత మీకు వండే చూపిస్తానబ్బా. ఉప్పు వేసి రుద్ది రుద్ది పెడతారు చూడండి కదండి, అంటారు చూడండి బెచ్చవాళ్ళు అంటే ఇది ఇట్లా అంటారండి. బెచ్చవాళ్ళు అంటే నువ్వు బెచ్చదాని కాదా నువ్వు అనొచ్చు, నేను కూడా బెచ్చవాళ్ళమే, కానీ మా నాయన మాకు ఎప్పుడు ఇట్లా నేర్పియలా. నేను నేర్పించాను అన్ని, యూట్యూబ్ ప్రపంచము, పంచలు వేయడము, కలుపు అందరు పనులు నేర్పించే ఇంట్లో బోకుందమ్మ అవి ఉమ్మతమ్మ అని నేను ఇట్లా నేర్పించాను అన్నమాట నా పిల్లలు. మా నాన్న అయితే కన్నా ఫస్ట్ ఖచ్చితంగా అయితే కానీ ఎక్కువ నాకు ఈ పనులే చెప్పినాడు అబ్బా, చేపలతో మీద అయితే నాకు అస్సలు చూపించలా, ఎందుకంటే మా నాయనకు కూడా రాదు కాబట్టి పా చేపలతో మీద. ఎదిగి నిరంజనం ఏం చేస్తున్నాను అయితే దీన్ని బురదమాట అంటారు, దీన్ని వాళ్ళు అంటారు, ఇంకా మీరేమంటారో నాకు తెలియదు. మొత్తానికి అయితే కన్నా ఇవైతే సరిపోవబ్బా, కానీ ఒక పూటకు మేము సరిపుచ్చుతాము. ఇప్పుడు నిన్ను నేను అడిగేది, నువ్వు నువ్వు పడుదుపా కాలువ దగ్గర అంటే నేను పట్టలేదు అంటే చూడండి ఫ్రెండ్స్. ఏం చూడండి ఫ్రెండ్స్ అంటే వాళ్ళు చెప్తారా నాకు కామెంట్లో చెప్పం. ఏం చంద్రిక చెప్పమని చెప్పేది చేపల వర్తంటే చూడాలండి బా చేపల వర్త. నీ పిల్లోడు అసలు లేదా నిలువని నిలువని అయితే బంపు పోయింది బాగా. ఇప్పుడు ఇలక తీసుకో, ఒర్రే 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 సముద్రం చేప అవి కాదే వీడు వీడు సముద్రం చేప వీడు సముద్రంలో త్రివింగులు ఉన్నాయండు చూడు ఏమి నీళ్ళు అంటే లెక్కనే లేవనికి. మొత్తానికి అయితే కానీ అప్పుడైతే బ్లాక్ ఉన్నాయి చాలా కలర్ ఉన్నాయి చూచి ఏం అట్ట పెడతావు మొత్తానికి అయితే అవి తోమేసినారు అబ్బా, ఉప్పు వేసి బాగా బంపంతా కడిగేసినారు. ఇలక తీసుకున్నారు, మా ఇలకత్తి ఇదిగా బస్ స్టాప్ అబ్బా స్ట్రాంగ్ అయిన ఇలకత్తి. అంటే ముందుకైతే ఇలకత్తి చేపలు కోచా ఇలకత్తి కొట్టి స్వయంగా మా వాయనే చేసినాడు లేదు ఉండకూడదు, స్వయంగా కాదు మే స్వయం కృషిగా మరిదు. అవి అనేది రెక్కలు అనేది అలా కోసేస్తారు అబ్బా, పెద్దవి తినగా ఒక కొంచెం అక్కడ మామూలు మార్కెట్ లో అయితే కదులుతూనే వస్తారు. ఏదేమైనా మొత్తానికి మన కానీ పల్లెటూరు చేప ఎంత రుచి సముద్రం చేప కూడా నేను అంటుంటారు. నాకైతే బేసిపోతే వీడు కొడతాను ఇప్పుడు
ఇప్పుడు మనరా చేపలు చేయబోతున్నాడు. చేసింది అయిపోయిందిలే, ఉండడం అమ్మ ఇది చేయడం అయిపోయింది. మనం చేసినాం నువ్వైతే బాగా చెప్పావు. ఓయ్ అమ్మ పర్వాలేరా, ఓనా నేను ఆ సముద్రానికి పోలేదు తల్లి. ప్రతి ఒక్కడు ఆ మాటనే సంసారం అయితేనే ఇది లేకనంటాడంత. ముందు బాగా చదువుకో, సముద్రం బాగిద్దు. ఎవరొచ్చమ్మా? నువ్వు ఆకాశంలో కుదిలేసింది చంద్రమండలంలో గాలిపటంలో అల్లు వచ్చే సింగాడు చెక్కొట్లాట. అది అది మతి పెట్టుకోండి బాగా. నేను ఏం పట్టుకొస్తానంటే చెప్పాల దూర పచ్చి మెరికే కారం అల్లు వచ్చే సింగాడు కోడు చెక్కొట్లాట. స్పీడ్ పోయిందండి అంతే కదా. ఏదైనా అంతేమ్మా, నేనేం తీసుకొచ్చాలంటే సబరామకోయ్ సాఫరామ గామ్య సముద్రం. అది సముద్రం కాదు అంతరిక్ష ప్రయాణం చేస్తాను చంద్రిక. అది ప్రయాణం దానికి అన్ని ఉంటాయి, అవి పెద్ద ఉంటాయి కాబట్టి దానికి అన్ని ఉంటాయి కాబట్టి. మీరు దీనికెళ్ళేది బాగా దాంట్లోనే సేదు కొవ్వు చచ్చిపోయినా ఒక్కటే చేపలలో అయితే బలంటాయి. ఏంటంటే ఊపిరి అనేది ఊపిరి శిత్తులు అంటారు కదా, అమ్మ పిల్లలకు బుగ్గ అంట. కాల్చుకుంటారా గుండకాయ కాల్చుకుంటారా? తీసొచ్చే అన్ని తెలుసు. పిల్లప్పుడు నేను ఒకటి అనుకుంటాను, నేను మామూలుగా కోళ్ళకు తలకాయలు తీసేచ్చారు కదా, చేపలకు కూడా తలకాయలు తీసేచ్చారు అనుకుంటాను. ఒకరోజు తలకాయలు వేసింటే నేను తలకాయ తిన్నావి అన్ని కోసేటివి. సరే అయితే దాంట్లో ఉండే అదే తినకూడని ఇవి అన్ని ఎన్ని తీసేస్తున్నాడు సేదు అలాంటివి ఏం పడుతుందో దిగు. ఎదిగి ఎదిగి ఒక వారి చూపి అది ఏదో ఒక బొమ్మ జబర్దస్త్ లో బొమ్మలు చూపించండి అసలు సేమ్ అట అందులో అది ఈ రోజు రాసన్న వీడియోకి తీసినావు చూడు, చేపలు పెద్ద చేపలు అవి తెచ్చుకోవాలా? తెచ్చుకోవాలి కాదు, అవి తెచ్చుకోవడం కాదు అట్లా చేసుకోవాలి కూరకు. చేపలు చేపల వాసన అంతే కదా చంద్రమ్మ. ఇప్పుడు వచ్చింది బ్రతకడానికి భయం వచ్చేది మా భర్త వచ్చండి
ఏ వస్తుంది తినేది అంతే నాన్న అంతే మాది చిన్న పెద్ద చేప మటుకు మీ ఇద్దరికి చిన్న చేప మటుకు వినాయకు రెండు పెద్ద చేపలో తలకాయ వినాయనకు అంగ మొత్తానికి వచ్చేసి కండ తోకలు మటుకు మీకు నాకంటావా యానో మీకానే ఒకరో ముట్టుకుంటే చేయి ఉపాకు వీటిలే మొత్తానికి నిరంజన్ గారు కొంచెం అతికే ఎక్కువైంది మొత్తానికి అయితే ఫ్రెండ్స్ ఇంకా అలా అన్ని కడిగేసినాడు తీసేసినాడు ఇవి అనేది పక్కన పెడుతున్నాడు పక్కన కోళ్ళు కుక్కలు తింటాయి చంద్రిక అది తీసుకురాప గోళం తీసుకురాపమ్మా చూడు ఫ్రెండ్స్ నిమ్మకాయ అయితే కోసేసుకున్నాయి అంటే నిమ్మకాయ కోసేసుకుంటే ఇంకా ఉన్నే బంపు అదే ఇంకా ఉన్నే పోతుంది నీట్నెస్ వస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగా ఉన్నే ఉప్పు వేసి చాలా మంది ఏంటంటే ఇంకా చాలా చేస్తారు కానీ అవి ఎలా ఎందుకు బాగుంటుంది అయితే కదా చూడండి ఇప్పుడైతే కొంచెం అదే ఎర్రగా అవి ఇంకో కొద్దిగా అదే నల్లగా కానొస్తుంది కదా కాన చెడి కూడా అస్సలు కానరావు అబ్బా బయట మా వాడు పెద్దోడు అయినాడబ్బా చూడండి ఫ్రెండ్స్ నీళ్లు పోసుకుండేది కూడా వాడికి తెలిసిపోయింది అబ్బా ఎండలకు వేడెక్కిరాడు భరతగాడు చూడు చూడు అట్ట అత్త చూడండి ఫ్రెండ్స్ అదో అదే నిమ్మకాయ నీళ్ళు ఉప్పేసి అలా కలబెట్టుకొని అయిపోయింది అబ్బా అది చేపలు కడగడం రుద్దడం అన్ని మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఇలా కడుక్కోవచ్చు ఇట్లా కడుక్కుంటేనే బాగుంటుంది అయితే నిమ్మకాయ నీళ్ళు ఉప్పుతైతే అలా కడిగేసినారబ్బా చూడండి అయిపోయా కొన్ని మంచి నీళ్ళతో అయిపోయినా ఇప్పుడు శుభ్రంగా ఉంటాయి అన్నమాట కూరే ఉండేటప్పుడు చూపించాను మళ్ళీ బాయ్.